అప్పుడు రావణ బ్రహ్మ దీపుతో అమాంతంగా లేవనెక్కాడు. ఆ రావణాసురుడు ఎవరుండి దుష్ట రాక్షస రావణ కుంభకర్ణ ఇంద్రుడికి మొదలవు రాక్షసుతో అగ్రగణ్యుడైనటువంటి దశకంఠుడు లంకేశ్వరుడు ఆ రావణుడు అమాంతంగా కైలాసాన్ని వెంకటే వీరుకేనెక్కున్నాడు. అంటే ఆ రావణ బ్రహ్మ ఇంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. అట్టి రావణుడే మహాబలమును పొందమాకోకతే తగ్గట్టుబడియే ఆ రావణ బ్రహ్మకు కూడనుకుందామా. అంత బలమైన వాలి ఆ బలమైన రావణాసురుడిని ఒకప్పుడు వాలి అనేటువంటి కోతి వానర రాజు కిష్కింధాపురంలో చాలా భుజబల పరాక్రమోపేయకుండేటువంటి ఒక వాలి తమ తోక చేత రావణాసురుడిని చుట్టి తెచ్చాడు. అంటే రావణుడే గొప్పవాడు అనుకుంటే మరి అక్కడెంత గొప్పవాడో చూడండి. ఆ వాలి ఎలా చుట్టి తెచ్చాడు అయ్యి అంటే ఒకనాడు వాలికి కుమారుడు అందరూ ఉండేవాడు చిన్న పిల్లగాడు తొట్లలో వేసి తల్లి ఊపుతుంది చాలా ఒకనాడు కోరు పెట్టాడండి. చిన్న బాల్యప్రాయంలో పిల్లలకు కిషోరు కలుగుతుంది లేకపోతే ఏదో బాలగ్రహమో సంగులో అల్లి లేని తాయకులు అల్లి తప్పించి సంగులు తీసి తీసివేసుకుంటారు అక్కడక్కడ. అలాంటి కిషుడు ఏదైనా తగిలిందేమో వీడికి కిషుడు వదలాలంటే పది తలకాయల పొరుగు కట్టే వీడికి కిషుడు వదిలిపోతుంది అని అతని భార్య తారా తెలుసుకున్నది. ఎలా అబ్బా ఎవరు తెస్తారు తలకాయలు ఎక్కడ ఉంటుంది అని వెంటనే భర్త దగ్గరికి వచ్చింది. అండి అదా ఏంటి పది తలకాయలు పొరుగు తెస్తారా పిల్లోడు చాలా పూల పెట్టాడండి వాడికి తొట్లకు పది తలకాయలు పొరుగు కట్టాలి ఓరే అంతేరా ఇస్తానని చెప్పేసి భుజబల పరాక్రమం పెట్టుండేటువంటి ఒక వారి ఆ లంఘించి ఆకాశం వెళ్ళిపోయారు. ఎక్కడ వెతికినా లేదు కంటపడలేదు. ఆ లంక దగ్గర కూర్చొని సముద్రంలో శివస్తోత్రాన్ని చేసి పది తలకాయలతో కనిపించినటువంటి ఒక రావణాసురుడిని చూచారు. జపతప సంధ్యావందనం చేసుకుంటూ ఆ సముద్రంలో స్నానం చేస్తున్న వాలిని చూచాడు. ఆ యొక్క రావణాసురుడిని చూచాడు వాలి. చూడబ్బా వీడు ఎక్కడ వెతికినా పది తలకాయల పొరుగు దొరకలేదు. వీడెవడో స్నానం చేస్తున్నాడు సముద్రంలో వెనికే ఉన్నాయి పది తలకాయలు మొత్తం మీద పది తలకాయల పొరుగు ఏదైనా సరే వాడు మనిషిలో దైవమో తెలియదు నాకు. వీడికి పది తలకాయలు అయితే ఉన్నాయి వీళ్ళు తీసుకుపోయి మామూలు పెట్టిన గట్టి వీళ్ళకి ఇష్టరవుతుంది అని తెచ్చి తమ కుమారుడుగా అందరి కొట్ట పది రోజులుగా చేశాడు భక్తిరా దేవుడు అనుకున్నాడు రావణాసురుడు. ఇదేంటే కొట్టిన నాయన అందించబడేశాడు నీకు దుంపదిగా కదలకుండా కట్టేశాడు. వాళ్ళకి ఏం దయ్యో పది రోజులు కొట్ట వదిలిపెట్టి పోరా అన్నాడు. క్రింద పడి తక్కవను దొరుకుకుంటూ తెలియకుండా ప్రాప్తలేకుండా వెళ్ళాడు రావణుడు. అంటే మరి రావణాసురుడు అంత బలం ఉందనుకుంటే రావణుడి ఎత్తి తెచ్చిన వాలి ఎంత బలాంటిలో చూడండి భక్తుల. మరి ఆ వాలిలో అటువంటి ఒక బుల పరాక్రమం ఉంది. అయితే వాలి గొప్పవాడు అంటుందావా అట్టి వాలియే మహాజనమను బృందవా ఒక్క బాణము చేత ఒరిగినాడు. అంత బలమైనటువంటి వాలి గొప్పోడు కదా అనుకుందావా. అంత బలమైన వాలి ఒక్కటే ఒక బాణంతో కూలిపోయాడట. ఆ బాణము ఎంత బలం ఉంది ఆ బాణములో ఎంత సర్వశక్తి ఉన్నది ఆ బాణములో ఎన్ని జపతప సంధ్యావందనాలు చేసి దానికి దార పోసినటువంటి దీజాచిన సంస్కృతి ఉంది ఆ బాణానికి. ఆ బాణానికి ఎంతమంది గురువుల ఆశీర్వాదం ఉంది. ఆ బాణం ఇంత గొప్పదో చూడండి భక్తులారా. ఆ బాణం చాలా బలమైనటువంటిది. అంత బలమైన వాలిని చూసిన బాణము ఎంతో బలమైనది. అయితే అతి బాణమే మహాజనమను బంధమో శ్రీరాముల చేతి శరంభో అది శ్రీరామచంద్రమూర్తి విడిచినటువంటి కోదండమట. ఒకటే బాణం శ్రీరాముడు ఎంత గొప్పవాడు బాణమే ఇంత ఘనం ఉంటే ఆ బాణాన్ని విడిచిన వాడికి ఎంత బలం ఉందో చూడండి ఒకసారి. అదే అయోధ్య రాముడు శ్రీరాముడు దశరథ కలయుడు సాక్షాత్
ఇంత సంభూతులు త్రిమూర్తి స్వరూపులు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఆదిమూర్తి అంతరయుడు అవజ్ఞానశ గోచరుడు శ్రీమన్నారాయణ అంశ సంభూతుడు దుష్ట శిక్షణ శిక్షార్థమై ఉత్తరుడు మహానుభావుడు ఉదయంతో బాణం మరి శ్రీరాముడు ఒప్పుడనుకుందవా శ్రీరామే ఓ తండ్రులారా ఓ తండ్రులారా ఓ గురుభక్తులారా ఆయన భక్తులు ఎంత గొప్ప ఉందో శ్రీరాముడే బలాఢ్యులు కదా అనుకుంటే ఆ శ్రీరాముడు అంత బలమైన రాముడు నమ్మిన భక్తుల హృదయంలో దారిపోయాడట ఎవరైనా అతన్ని నమ్మి కొలిచిన వాడు హనుమాన్ హనుమానుడి మోక్షస్థలంలోని సీతారామ లక్ష్మణులను అక్కడ దాచుకున్నాడు అంతటి బలమైన యొక్క రాముడు ఇక్కడ దాగిపోయాడు ఆ ఆంజనేయ స్వామి ఇంత గొప్పవాడు కానీ కనుక అందుకే పెద్దలు అందరూ కూడా ఆంజనేయ స్వామి వశిష్ఠుడు వాల్మీకుడు ప్రహ్లాదుడు జనకుడు శుకుడు సాంధీకుడు ఇటువంటి జనతల మహానుభావులుగా ఈ జగత్తు నిత్య ఉన్నది అచలము లేనిది ఎరుక అని ఎరిగి ఉన్నది ఉండ చూసి లేదు లేకపోతే ఈ పెద్దలు కనుక కూర్చురా అప్పుడప్పుడు మనం గురుధ్యానం చేసుకుంటూ జన్మరేసి కావాలని ఇదిగా ఈ హరికథలు ప్రాచీన కాలం నుండి నవరసం జరుగుతుంది హరికథ అంటే మేము ఒకప్పుడు లేచి చాలా దగ్గరలు కట్టుకుని మంచిలు చేసి చెప్పేవాళ్ళమే నవరస రైతుము తాళము రాగము లయ మరియు బాధ బాధ నృత్యము భరతనాట్యం చేసి చెప్పేవాళ్ళం ఈ మధ్యలో మాకు చిన్నగా కాలు ఆపరేషన్ కావడం వల్ల ఇది కూర్చొని చెప్పడం జరుగుతుంది చెరుకు వంక దోపిడి చెరున తీపి అన్నారు పెద్దలు చెరువు ఎన్ని వంకలు పోయినా సరే మనం అందులో ఉండవు తీపి రసం కావాలి ఆ చెరువు గడను ఇది ఇక్కడ వంకరంగా ఉంది ఈ వంకర ఉండబడే స్థలంలో చెరుకు తీపిందో లేదో అని చూద్దామా అక్కడ ఉరికినా అదే తీపి చక్ర ఉన్న కడ ఉరికినా అదే తీపి ఆ విధంగానే భావించి ఈ యొక్క హరికథలు ఈ గురు పూజ కార్యక్రమాలు భగవంతుని కోర్చినటువంటి యొక్క లీలా వినోదాలు చెరుకు గడ లాంటిగా భావించి తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ కథ ఒక్కకే చెరువు పెట్టి వినగలరు అయితే కథ ప్రారంభించడం ముందు ఒకసారి గురు ధ్యానం చేస్తారు దేవుని భారతం నుండి భక్త మాధవదాసు అనేటువంటి యొక్క చరిత్రను ప్రారంభిస్తున్నాం అయినా భారత చరిత్రలు వినని వారంటూ కనని వారంటూ లేరు చాలా ఇది భారతదేశంలో కూడా భీష్మ ద్రోణ కృతవర్మ కృపాచార్య వృషసేన సౌభర్మ మధురపతి సైంధవ యశ్వంతక దుశ్శాసన కర్ణ వికర్ణాది మహారథి కవీరాది వీరులు 18 అచ్చయుడిన సైన్యంతో కౌరవాదులు నవగండ భూమండలాధీశుడైనటువంటి దుర్యోధన చక్రవర్తి ధృతరాష్ట్ర కుమారులు నోరుగులు కట్టుకుటుంబుల సైతముల రాగించి అడవుల పాలు రాగించిన పాండవులు ఐదుగురు అన్నదులు వీళ్ళు పాండురాజు కుమారులని వాడు ధృతరాష్ట్ర కుమారుడు వీళ్ళకు చిన్ననాటి నుండి అసూయత దేశాభావాలు కలిగినాయండి ఇది భరించలేక వారి పెద్దలు భీష్మ ద్రోణ కృతవర్మ మహాత్ములు ఆలోచించి ఎప్పటికైనా భావ పరిష్కారం చేయడం మంచిది అని చెప్పేసి ఉత్తర ప్రదేశంలో ఉండబడిన హస్తినాపురాన్ని కౌరవులకు పంచి ఇచ్చినట్లుగా దక్షిణ భాగంలో ఉండబడిన ఇంద్రవస్తపురాన్ని పాండవులకు పంచి ఇచ్చినట్లుగా అక్కడ నిర్మాణం అయిపోయింది భీష్మాచార్యుల వారి యొక్క అయితే ఇతుండైన యుధిష్ఠిరుడు ధర్మ పరిపాలన చేయాలనుకున్నాడు కానీ దానికి విరుద్ధంగా
ఇది సుజ్ఞానం ఎలా వస్తుంది? ధనమదము నాలాంటి ధనవంతుడు లేడని విరవి. రూపమదము నాలాంటి రూపలావణ్యాలు లేడు కదా అని మదపడు. శౌర్య మదము నాలాంటి ఉద్యోగాల పరాక్రమం పేర్కొండి. ఇక ఇచ్చట నా ఎదుట నిలబడేవాడు లేడు కదా అని తారసపడడు. ధనమద కులమదము నాలాంటి అగ్రకులప్పుడు కుల కులములో గొప్ప కులము నాలాంటి ఏ కులప్పుడు లేడు కదా అని అహంకారపడు. ధనమదము యవనమదము నాలాంటి యవనాకారుడు ఎవడు లేడు. ఏ స్త్రీనైనా నేను తొందరగా ఆకర్షించగలుగుతాను. నేను చాలా యవనాకారుండేది మనకు వాడే అహంకారపడు. అదొక యవనం కూడా అదొక మదవి. కులమదము ధనమదము శీలమదము అంటే మళ్ళా ఈ విధంగా కూడా నాయకుడు గుణవంతుడు లేడు. ఆహా, ఇంత మందులో నేను పూజింపబడుతుంది కదా. నాయకుడి శీలవంతుడు లేడు, నాయకుడు గుణవంతుడు లేడు. నాలాంటి దయ శాంత ధాతృత్వ ధర్మ ప్రవర్తనాలు సకల సద్గణ గుణరత్న పాత్రలు లేడు. నాయకుడి శీలవంతుడు లేడు కదా అని తనకు తానే సంతోషపడి అహంకారం. అది కూడా ఏమవుతుంది? శీలమతం అవుతుంది. ధనమతము యవనమతము కులమతము అనేటువంటి అష్టమతాలు పీడిస్తున్నాయి. నీ లోపల చూసావా? నేను సాధుగా ఉన్నాననుకుంటున్నావు సుమా? లేవు. నీ లోపల ఇరేది ఎనమండలు ఉన్నారు. గజ దొంగలు అనుకోండి, లేకపోతే ఏనుగ లాంటి అష్టమతాన్ని ఎప్పుడైతే మింగేస్తాడో అప్పుడు ఒక యోగి అవుతాడు, ఒక జ్ఞాని అవుతాడు. అతడు జ్ఞానంతో బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి మహానుభావుడు అవుతాడు. అప్పుడు సత్పురు సేవకు అర్హుడు కాగలుగుతాడు. అంతవరకు అర్హత లేదు. గురు ఆరాకు గురుదేవా నా జన్మ రైతను చేయండి ఓడికి నేను చేస్తాడా? కనుక వీటిని సమర్పించిన వాడికి ఆ గురుబోధ లభ్యమవుతుంది. కావున అలా భక్తులారా ఆ విధంగా ఆ కౌరవ పాండవులకు పంచిస్తే వీడు మొత్తం అపహరించుకోవాలని ఆశపడ్డాడు దుర్యోధనుడు. ఇక వీళ్ళకు వాళ్ళకు ఘోరమైన యుద్ధం జరిగింది. బ్రహ్మాండమైన యుద్ధం కొడుకున్నారు. ఎప్పటికైనా ధర్మదేవతనే గెలుస్తుంది. అధర్మం నిలవదండి. నిజము నిలకడ మీద గెలుస్తుంది అన్నాడు. అయితే ఈ యొక్క ఈ కౌరవాదులందరూ కూడా మరణించారు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో మిగిలారు పాండవుల ఐదుగురు మాత్రమే. అప్పుడు అందరూ పోయారు. పలిప్రాణాయ సాధు ధర్మ సంస్థాపనార్థాయ ఎప్పుడైతే ఆ ధర్మం పేరుకు వస్తుందో ధర్మ సంస్థాపన అనుకున్నా. కనుక ఇక దేవేమి చింత చేయకూడదు. ఇంద్రప్రస్థ పురాన్ని పాలించుకోండి. దయాద్ర పూర నీపోయింది అన్నాడు. అందులో ధర్మరాజు చాలా చింతాకరణ కృష్ణ వాసుదేవ
ಸಣ್ಣ ಪ್ರಮಾಣದ ವಿಚಾರಣ ಹಾಕೊಂಡು ತಂದ್ವಿ. ಮಾಕು ಕರೆದ ಪೂರ್ಣ ನೀವೇಂದಿಗಾಗಿ ಆನಾಡು ಆನಾಡೇ ಬಾಗ ಅನ್ಪಿಸ್ತುಂದಿ ಮಾ ಈನಾಡು ಇಂತ ಮಂದಿ ದಾಯಾದು ಮಾ ಕಾಲ ಭೀಷ್ಮಾಚಾರ್ಯ ಮಾ ಪಿತಂದಿ ಋತರಾಷ್ಟ್ರ ಇದುಂಡೇ ಇಷ್ಟರುಡು ಇದುಂಡೇ ಇಂಕ ದುರ್ಯೋಧನ ಸಾರ್ವಭೌಮರು ಚಾಲ ಗೊಪ್ಪವ ఇంత మందిని ఓడుతున్నావు గురువుని చంపిన పాత జరుగు పితామహుడు మా తాతను చంపిన పాతకము మా తాతను చంపిన పాతకం కూడా వస్తున్నాయి రక్తము కూడు నెత్తురు కూడు చిరగ్రామము ఈ మాయా ప్రపంచం స్థిరం కాదని తెలిసి కూడా ఇంతమందిని కోరుకుంటే ఏమి నేను తలపై విడుకొని పోతావు కనుక ఓ మనసా నీకు ఎందుకు ఈ బుద్ధి కలిగినని ధృతరాష్ట్రుడు ఆ ధర్మరాజు కన్నీరు విడిచాడట. ఈ పాపం మాకు చుట్టుకోకుండా ఒక యజ్ఞం చేయించాడు.
అయితే ఆ నాడు చూడండి, దండం పెడితే ఎవరైనా పూర్వకాలం పెద్దలు ఇంటికి వచ్చినా కానీ ఎక్కడైనా వచ్చినా కానీ వెంటనే ఆ పెద్దల పాదాల పైన పడి దేహంలో ఉండబడిన అష్టాంగములని భూమికి తాపించి శిరసాష్టాంగ దండ ప్రమాణం చేసేవాళ్ళు పూర్వకాలం పెద్దలు. దానిని శిరసాష్టాంగ దండ ప్రమాణం అంటే ఈ శిరము నొసలు ఈ యొక్క వక్షస్థలమైనటువంటి యొక్క ఈ వక్షస్థలము ఈ పాదములు చేతులు బోర్లు పడి దండం చేసేవాళ్ళు పడుతూ ఉండమంట. అయితే ఇటువంటి దండాలు ముదిరి 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 కమాల దగ్గర దండం కూడా దగ్గుకుండా వచ్చిందండి. ఇప్పుడు కొంపదీసి పూర్వకాలం అంతా శిరసాష్టంగా దండం చేసేవాళ్ళు. కొంతకాలానికి అది తాతగారు సమానంగా జరిగిందండి. మా తల్లి గారు సమానులు కొంచెం దమాన తగ్గిపోవడం వల్ల దండాన్ని లేచి ఇట్లా దండం పెట్టుకోవడం మొదలెచ్చారు. ఏమంటే తలపై రెండు చేతులు పెట్టి ఏమండి దండం అండి దండం అని ఎవరైనా ఇద్దరు పెద్దలు వచ్చారనుకోండి ఆ పెద్ద మనుషులపై ఆ చేతులకి దండం పెట్టుకునేవాడు. మాట్లాడకండి, అది కూడా చాలా మంచిది. పెద్దలు నిర్ణయించిన దండం అది కూడా మంచిది. అంటే మనకు ఆధార స్వాదిష్ట మణిపూరక అనహాత విశుద్ధ ఆగ్నేయ సహస్రమైనటువంటి అక్కడ చిత్రుడైన సప్త దేవతల అధిష్టాన దేవతలు సహస్రాలలో సద్గురు ఉండబడినటువంటి యొక్క స్థానం కోటిల కోటి సూర్యుల కాంతి చేత అక్కడ ఉన్నాడు కనుక సద్గురు స్నానంలో స్థానంలో నేను నా యొక్క నమస్కారం అని ఈ విధంగా పెద్దలను నిర్ణయించి మా తండ్రి గారి సమానంలో అక్కడి నుంచి దండం పెట్టుకోవడం మొదలు పెట్టాను. ఎందుకంటే సమానం తగ్గింది. బొమ్మదీసి ప్రతిష్టాన్ని ఊర్లవడానికి కాదనప్పుడు ఇది బాగుందని నిలబడి ఏమండి దండం అండి దండం పెట్టమ్మా. మా నాన్నగారి హయాంలో దండం పెట్టుకునేవాళ్ళండి. మా నాయన గారి జమానం కూడా పోయింది. మా జమానం వచ్చేసిందండి. ఈ జమానం ఏమంటారు, ఇది నవనాగరికత. అంటే ఇది తొమ్మిదవ నాగరికత. ఎక్కువ చేయి తత్వాలు వచ్చి పడిపోయినట్లయింది. గొప్ప తీసుకుంటే ఒకటే చేయకూడదు. వేరే గైన్ సార్ కమి ఇవన్నీ సిటీకి సిద్ధ అవ్వడం అర్థమైంది అండి. దండం దండం అంటే నేర్చుకుంటున్నారు దండం. అంటూ ఇలా ఒక చేయకుడే దండం పెట్టుకోవడం మొదలు పెట్టారు. అయితే ఒక చేయడం మనం పెడతాం కొంపదీసి. కొంతమంది ఆఫీసర్లు ఆఫీసుల్లో ఉంటారు కొన్ని పెద్ద పెద్దవాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదో ఆఫీసులు గొప్పవాడు ఏదో ఈ ఆఫీసుకు వచ్చేసి మనం దండం పెట్టుకుంటే మనకి ఏదన్నా భూమి పట్టాలు ఇవ్వడం కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ లేకపోతే లోన్ రాయడము కానీ ఏవైనా ఇటువంటివి పెద్దలు మనకు సాయం చేస్తారు కదని అక్కడికి వెళ్ళి ఆఫీస్ ముందరికి వెళ్ళి సార్ దండం సార్ అని మనం ఏదో రెండు చేతులు జోడించి దండం సారంటే ఆయన రెండు చేతులు కొట్టుకుని ఆ బల్ల మీద చేతులు పెట్టి పెట్టి చెప్పులరు గారే కొడుక దండం సారని మర్యాద అంటే ఆ చెట్ల కొండలు పరిగి కానీ అలా చేయలేదండి. దండం ఆ పండవలో శిరసాష్టాంగా దండ ప్రమాణములా తెరించి మా కృష్ణ భగవానుడికి మనసారి దండం చేశారు తండ్రి. మా కార్యాలకు చచ్చినటువంటి ఈ పాపం మాకు చెప్పుకోకుండా మా పరిహారం అయిపోవడం కొరకు యజ్ఞం చేయించమని కోరగా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుకున్నది. అయ్యారా మీ మనసు ఇంకా సంశయం రైతము కాలేదన్నమాట. మీకు ఎప్పుడైతే సంశయం కలిగిందో మీకు ఈ పాపం ఉన్నట్లే. నా పాపం నా పుణ్యమని ఎన్నో మాటలు నీకు గీతాభావంలో చెప్పావు కానీ అర్జున వినలేదు. ఇంకా నీకు మనసు ఎక్కలేదు. ఎప్పుడైతే నీకు సంశయం కలిగిందో ఈ పాపం ఉన్నట్లే కాబట్టి అయ్యా మీరు చేయవలసిన యాగము కట్టున్నది చేయరండి. ఒక యాగం అవుతుంది పాండవులారా శత సహస్ర నాగవాసములు లేని గంటల యజ్ఞం ఒకటి చేయండి. అశ్వమేధ యాగం అనేక యాగాలు కూడా చేశారు రాష్ట్ర యాగం కానీ ఇది ఈ యాగం మాత్రం గంటల యజ్ఞం. అంటే ఒక్కొక్క గంట 20 మండలు బరువు ఉండాలి. తూకం వేస్తే రాసులో తూకం వేస్తే 20 మండలు ఉండాలి. అవి కంచు గంటలు అయి ఉండాలి. లోపల నాగవాసము లేకుండా ఉండాలి. నాగం లేని గంటలు ఒక్కొక్క స్తంభమును ఉక్కు స్తంభమును వాదించి చివరి భాగంలో ఆకాశంలో ఒక్కొక్క గంట గట్టించాలి.
అటువంటి గంటలు 100,000 గంటలు శత సహస్ర నామవాక్యం లేని గంటలు. శతమనగా ఒక 100, సహస్రాలు అంటే 1000. 100,000 గంటలు ఆకాశంలో వెట్టించాలి, 100,000 స్తంభాలు పాటించాలి, 101 అగ్నిగుండములు ప్రవహించాలి. నెయ్యితో ఆ యొక్క అవనము అవనము చేత స్త్రీ సూక్త పురుష సూక్తముల చేత యజ్ఞ హోమాలు జరగాలి. ఏ మారకుండా అని చెల్లారా ప్రతినిత్యమో 100,000 మందికి అన్నదానము జరగాలి. బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ నాలుగు జాతుల వాళ్ళందరికీ కూడా అన్న సంతర్పణ కావించాలి. ఎట్టి పరిస్థితుల్లో గురు క్రయం సంబంధించిన ఈ యజ్ఞం మాత్రం ఆపడానికి వీలేదు. ఆలోచించుకోండి, ఇలా చేసుకుంటూ పోతే నీ పాపం ఎప్పుడైతే పరిహారం అయిపోయిందో నీకు గుర్తు ఇదొక్కటే. ఆకాశంలో కట్టబడిన గంటలు ఎవరు కొట్టనిదే, ఎవరు మోగించనిదే, ఆ గంటలు ఒకదాని కూడి ఢీకొని గడగడ 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 అని చప్పుడుతున్నావు. అప్పుడు నీ పాపం పరిహారం అయిపోయిందని తెలుసుకోండి అన్నాడు. మంచిది గురుదేవ కృష్ణ, నీ ఆనతి ప్రకారంగా ఈ యజ్ఞం సుస్థలాన్ని చేసి వెంటనే యాగధీష్ఠుడై కంకణం కట్టుకున్నాడు. ఐదుగురు అన్నదమ్ములు తమరారా అన్నయ్య నమోన్నమో దేవుణ్ణా ఎవరిక్కడ అర్జున నకుల సహదేవులారా వెంటనే నగరాన్ని అలంకరించండి. నగరాన్ని అలంకరించి సర్వ దేశాల నుంచి భక్త కోటిని పిలిపించండి, 100,000 గంటలు తెప్పించండి. వెంటనే హోమం చేస్తున్నారు యజ్ఞం వాళ్ళు. పూజ్యుని లేని తల్లులారా ఇక్కడ ఈ హరి కీర్తన జరుగుతుంది కాబట్టి ఎద్దుల సమక్షంలో తల్లు శుద్ధంగా ఉండాలని కోరుకున్నాం. లేవండి తల్లి, హరికథలు గురు చరిత్రను వినగలు చూసిన వాళ్ళు మరి వాళ్ళు కప్పలై పుట్టారు. ముందు జన్మలో మరో జన్మ కప్పలై పుట్టకండి తల్లి, దయచేసి గురుస్మరణ చేసి కూర్చోండి. మనకు అన్నిసార్లు దొరికేవి కాదు ఇటువంటి అవకాశాలు, కావున తల్లు ప్రజలందరూ కూడా నిశ్చంగా కూర్చోండి. జై శత సహస్ర నామవాసం లేని గంటలు తెప్పించిరి. సరగుణ నప్పుడి బీజుల దేశాల నుంచి కూడా అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ మలయ మద్ర మాళవి మగధ నేపాళ భూపాల సౌరాష్ట్ర సౌభాగ్య విదర్భ కేవయ మావేయ సువీర పాంచాల ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాయలసీమ అనేక రాష్ట్రాల నుండి కూడా భక్తాదులు పిలిపించాడండి. ఆ ధర్మరాజు వారు సౌజన్య పత్రికలు పిలిపించి ఇంద్రప్రస్థ పరంపర ఘనయాగమును ప్రారంభింపజేస్తున్నారు. పాండవులు ఇటువంటి యాగాన్ని విజయవంతం చేయగలరో బ్రాహ్మణులు వైష్ణులు శూద్రులు క్షత్రియులు నాలుగు జాతుల వాళ్ళందరికీ అన్నదాన సత్రములు కట్టించి అయ్యరార 101 అగ్నిగుండములు ప్రవహించి శుక్లాంబరం చంద్రబుధం ప్రసన్నవతనం ధ్యాయే చంద్రలింగోమ శాంతయే హరి ఓం దేవుగణ ఉపస్తంభాలు వాదించి 20 మండల Bye.
గంటలు చెప్పించి కట్టించి ఇక అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయించారట. ఆ పాండవులు ఎలా చేయించారండి? వచ్చిన భక్తుల్ని వరుసగా కూర్చుండబెట్టి భక్తులారా, రంగారెడ్డిపల్లె గ్రామ వాస్తవులు, శ్రీ సద్గురు సేవా ధురంధరుడు మరియు నిర్గుణానంద బంగారు వీరన్న వీరన్నారు వారి కుమారుడు బంగారు గురుప్రసాద్ యూట్యూబ్ ఛానల్ వారు ఈ యొక్క హరికథ కార్యక్రమానికి ఇక్కడ ఉండడానికి వారి యొక్క యథోచిత సహకారాన్ని 101 రూపాయలు కట్నముగా గురుకట్నముగా సహాయం చేశారు. వీరికి వీరి కుటుంబానికి పుత్ర మిత్ర కళత్రాదులు ఇచ్చి ధన కనక వస్తు వాహనాదుల చేత ఇయ్యపర సౌఖ్యముల చేత ఆ సద్గురుమూర్తి వీరిని వీరి కుటుంబమును చల్లగా కాపాడి ఇటువంటి 100 కోట్ల సంఖ్య అనేక భయంకరమైన వ్యాధుల నుంచి తొలగొట్టి కరోనా మలేరియా డెంగీ మహోత్సవ రోగాలను తల్లిగొట్టి ఈ కుటుంబాన్ని చదువుగా ఆ గురుదేవుడు కాపాడతారు. ఈ పవిత్రమైనటువంటి గురు కార్యక్రమాన్ని ఇంత ఘనమైన కార్యక్రమాన్ని చేపట్టిన పెద్దలకు ఆ గురుదేవుడు ఆయురారోగ్య అత్యైశ్వర్య సంబంధించి పర సౌఖ్యములు నాయనగారు బొద్ది బసవరాజు స్వామివారు ఈనాడు రజిత కిరీట ధార నిర్ధాంకితులై భక్తుల ఉదయంలో దాగి చల్లగా ఈ భక్తకోటిని కటాక్షిస్తూ వారి యొక్క కరుణా కటాక్షాన్ని కూడా ఈ హరికథ బృందంపై కూడా మాకు దారపోస్తూ వారి ఉదార స్వభావంతో వేయనుట పదార్లు ఈ యొక్క హరికథ కళా బృందానికి వారి శాయశక్తుల సద్గురుమూర్తి ఇష్టముతో ఈ యొక్క రేణుడ పదాలను సహకరించారు. వీరికి వీరి కుటుంబానికి పుత్ర మిత్ర కళత్రాదులు వచ్చి ధన గనక వస్తువు ఆహ్వానాల చేత ఇటువంటి రేణుడ పదాలకు ఆ గురుదేవుడు కోట్ల రేణుడ పదాలను వీరికి సంగి భయంకరమైనటువంటి వ్యాధులను దూరం చేసి మలేరియా డెంగీ మసూచిగా జ్వరాలను పోగొట్టి ఈ మహానుభావుల యొక్క కుటుంబాన్ని ఆ సద్గురుమూర్తి ఎల్ల వేళలైందు కటాక్షించి రక్షించుదామని ప్రార్థిస్తూ కథవంత పెడుతున్నాము. ఈనాడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసి అనేక రకరకాలైనటువంటి కూరగాయల చేత కూడా అతి రుచికరమైనటువంటి శరీర కోపేత పంచవచ్చ పరిమాణముల చేత అతిథి సత్కార్యములు నడిచి అనేకులకు నేత్రానందకరంగా 2వ కైలాసవానుడిగా మన ఎదురుగా తులాభార ఉత్సవ కార్యక్రమాల్లో వస్త్రధార కార్యక్రమాలను చేసి ఎంతో ఈ యొక్క పవిత్రమైన పుణ్యమును ఆ మహానుభావులు సంపాదించారు. ఆ పాండవులు అన్నదానం చేశారట ఎలాగో అలాగే ఈనాడు మనం రకరకాలైనటువంటి పంచవచ్చ పరిమాణాలు పనిచేసాం. ఆ జ్ఞాపకం వచ్చేసింది I'm
చూపించాడు. అందవున్న కళింగ కాపు కూడా ఈ అన్నదానం చేస్తున్నాడు. రాజన్నము మరి రాజనాలు కాయలు కాకరకాయలు గెండె తోర మరి కిండె తోరయులు తీర బుద్ధి కర్పూరము తీరయు చిన్న పుట్టలు పెద్ద పుట్టలు పింపుడు కాయలు కోరు పింపుడు తిరుగడ ముంపలు వంకడ ముంపలు బౌకడ ఎన్నులో యాదర గడ్డలు గల ముళ్ళంగుడు చావిదులు తీ కోటల యా కోసు గడ్డలు వచ్చల కూరయు పాద కూరయు పెద్ద కూర మేడ బొజ్జలు విరిగిపోతున్నాయండి. తిని చాలా బ్రహ్మాండంగా రుచిగా ఉంది. నెయ్యి పదార్థాలతో ఆ కూరగాయలు అలా ఉంటే స్వీట్ ఎలా ఉందండి. మనం ఉదయం తిన్నాం వచ్చే బ్రహ్మండాలు నా జ్ఞాపకం వస్తుందండి. ఎవరిగా ఉన్నాయి నడుస్తుంది. ఏమారకుండా ఆహణం సాగుతూనే ఉంది. నూట ఒక్క యజ్ఞం ఉండను చక్కగా నూట ఒక్క మంది యాజ్ఞికుల చేత అమోఘంగా యజ్ఞం జరుగుతుంది. కానీ రాజ దళాగారములన్నీ కొల్లైపోతుందని దగ్గర కాళ్ళైపోతుంది, ధనవంత అయిపోతుంది, దేశ దేశాల నుండి అప్పులు తెప్పించాడు, కోట్ల అప్పులు. ఎందుకంటే యజ్ఞం ఆగితే ప్రమాదం పట్టిల్లుతుందేమో. ఆ గంటలు ముగేంత వరకు యజ్ఞం బంధు చేయొద్దన్నాడు కృష్ణయ్య పరమేశ్వరం. డబ్బులు అయితే అయిపోయినాయి, ఇంట్లో ఇప్పుడు లేవు, ఏం చేయాలని ఆలోచనలో పడ్డారు. ఎన్ని దినములు త్యాగము చేసిన ఇంతమంది దాయాదుల సొత్తు అపహరించరాదని పిల్లలు చెప్పారు. చాలా పొరపాటు చేశాం కృష్ణయ్య. నా మనసు ఏమారకున్నదయ్యా, స్థిరలేక చరించిపోతుందయ్యా అంటూ ఒక మనసులో ధ్యానిస్తున్నాడు. ఆ అజాత శత్రులు ఉండేటువంటి యుస్తుల రూపాలు భీముడు తల నేల చేసుకుంటూ చూస్తున్నారు. అర్జునుడు కటకట ఈశ్వర ఏంటి ఈ పరిస్థితి. హే పరమేశ్వర మౌఖిక జిగతి Thank you.
దేశాల్లో మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ విజయాలు అని చెప్పి ఇటువంటి ఒక ఆలోచనలో పడ్డారండి ఆ పాండవుడు ఇంద్రప్రస్థ పురం. వీరి కథ ఇట్లుంటే మరి ఎవరి ద్వారా కలిసిపోయారు, ఎటువంటి మహానుభావుల ద్వారా ఈ యజ్ఞం పాలిస్తుందో చూడండి.